शंभो शंकर हर हर महादेव, ओम नम शिवाय, ओम नम शिवाय, ओम नम शिवाय। या माता कनक दुर्गा तुझी दया, तुल्यापुर भवानी तुझी दया, राजराजेश्वर देवता तुझी दया, वनदेवत सम्मक्क सारक्क तुझी दया। या माता बासर सरस्वती देवता तुझी दया, गायत्री माता तुझी दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर तुझी दया। शुभम स्वामी दा డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ దాకా మిథున రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది చూడు జానకిరామ్. మిథున రాశి వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండండి, కొండగట్టు ఆంజనేయ స్వామి వచ్చిండు, రాఘవేంద్ర స్వామి వచ్చిండు, శ్రీడీ సాయిబాబు వచ్చిండు, శివపార్వతుల వినాయకుడు వచ్చిండు. మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే అష్టకష్ట చిక్కులు పడే అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, క్రిటికల్ పొజిషన్ ఉంది, అష్టమ శని ఉంది. ఆ శని దోష నివారణకి మాత్రం శనేశ్వరునికి పూజ చేపించుకోవాలి, నవగ్రహాలకి ధ్యానం చేయాలి, నలుపు వస్త్రం దానం చేయాలి, లేదా నల్లని వస్తువులు ఏవైనా సరే దానం చేయాలి, లేదా మాత్రం వారి జాతకంలో లోహాలు ఇంట్లో ఏమైనా లోహాలు పరికరాని వస్తువులు ఉంటే లోహాలు దానం చేయాలి. చాలా మంచిది వారి పేరు మీద నల్లని నువ్వులు దానం చేయాలి. సద్బ్రాహ్మణుడితో మాత్రం నవగ్రహ ధ్యానం చేపించాలి. ఒక 5 మంది కానీ, 7 మంది కానీ, 11 మంది కానీ, 9 మంది ఇప్పుడులతో మాత్రం పూజ చేపించాలి. అష్టమశని ప్రభావం పోయే అవకాశం ఉంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి. గురుబలం ఉంది కాబట్టి వీరికి ఎక్కడ ఏ పని పోయినా అనుకున్న సాధిస్తారు. మంచి వాగ్దాటి గల మనిషి ఉంటారు. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది, పట్టుదల చాలా ఉంటుంది. పట్టుదలతో అనుకున్న పనులు మాత్రం చేసే వరకు వదిలిపెట్టరు. మేధావుల లక్షణం ఉంటుంది, 10 మంది మాట వింటారు. ఏది చేయాలో ఏది చేయకూడదో ఒకటికి 4 సార్లు ఆలోచించి చేస్తారు, కానీ తొందరపాటు పడరు. ఒక్కోసారి మాత్రం ఆలోచించి తొందరపడే అవకాశం కూడా ఉంది వీరి జాతకంలో. కొద్దిగా కాలసర్ప దోషం కూడా ఉన్నది కాబట్టి మాత్రం వంశదేవుళ్ళకు మాత్రం నమ్మాలి కంపల్సరీ. వంశదేవుళ్ళు అంటే కుటుంబ దేవత కానీ, కుటుంబ దేవుడు కానీ, తాత ముత్తాతల కాలం నుంచి నమ్ముతున్న దేవుడిని కానీ మరవరాదు. అది ఎవరైనా కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, రాముల వారు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, అమ్మవారుల్లో ఏదన్నా ఒక అమ్మవారు కావచ్చు, శ్రీ సాయిబాబా కావచ్చు, బగలముఖ దేవత కావచ్చు, భవాని మాత కావచ్చు, ఎవరైనా సరే పూజ చేస్తే, పునస్కారం పండుగ చేస్తే చాలా మంచిది. కానీ కళ్యాణం చేయాలనుకునే వారికి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం రుణ చిక్కులు ఉన్న వారికి రుణ చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వాహన రంగం వారు జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయంలో ట్రాన్స్పోర్ట్ రంగం వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మాత్రం అంతగా ఫలితం లేదు, లాభం లేదు, నష్టం లేదు, సరి సమానం ఉంటుంది. విదేశయానం వెళ్ళాలనుకునే వారికి మంచి ఉంటుంది. వ్యవసాయదారులకు మాత్రం నల్లని ఎర్రని పంట చాలా మంచిగా ఉంటుంది. తెలుపు వర్ణం గల పంట మంచిగా ఉండదు వారి జాతకంలో. 2 పంటలు కూడా మంచిగా ఉంటాయి అని మాత్రం విద్యార్థులకు చూడాలంటే మాత్రం గురుబలం ఉంది కాబట్టి ఎన్ని చిక్కులు వచ్చినా విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. మతిమరుపు చాలా ఉంటుంది. రాఘవేంద్ర స్వామికి ధ్యానం కానీ చేయాలి, లేదా మాత్రం దత్తాత్రేయుడికి ధ్యానం చేయాలి, చాలా మంచిది. ఆంజనేయ స్వామికి మాత్రం హనుమాన్ చాలీసా చదవాలి మంగళవారం లేదా శనివారం, చేస్తే చాలా మంచిది వారి జాతకంలో. పర్సనల్ లైఫ్లో వివాహం కోరుకునే వారికి శుభమయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు పురుషులకు చాలా కాలం నుంచి వెయిటింగ్ లిస్టులో కళ్యాణం అనుకుంటున్న వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉన్నాయి. నచ్చిన కళ్యాణంలో అవుతాయండి, అనుకున్న కళ్యాణంలో అవుతాయండి. అది ఎటు మూలైనా సరే, 8 దిక్కులు ఎటు మూలైనా సరే శుభ ఫలితం వినే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే కాలభైరవ అష్టమి రోజు మాత్రం కాలభైరవ అష్టమికి పూజ చేయాలి. కాలసర్ప దోషం చాలా ఉంది, అష్టమశని ప్రభావం చాలా ఉంది. దాని మూలంగా మాత్రం వాహన విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో కాలం సర్పం లెక్క పొగబడుతుంది వారికి. ఎప్పుడు మంచి వస్తుందో ఎప్పుడు చెడు వస్తుందో అర్థం కాదు. దాని మూలంగా మాత్రం ఇప్పులతో మాత్రం నవగ్రహ ధ్యానం చేపించాలి, శివునికి పూజ చేపించాలి, మంచి జరిగే అవకాశం ఉంది. శనేశ్వరునికి పూజ చేపించాలి. శని త్రయోదశి రోజు కానీ లేదా శనివారం రోజు కానీ, శనికి ప్రత్యేక దినమైన లేదా మాత్రం ఏదన్నా విశేషమైన రోజు కానీ పండుగ టైంలో కానీ చేపిస్తే చాలా మంచిది. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం సంతాన విషయంలో సంతానం కోరుకునే వారికి సంతానం నుంచి అభివృద్ధిని చెందే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అన్నదమ్ముల సహకారం ఉండదు, ఎవరికి వారే ఎమ్మెక్ తీరే. రియల్ ఎస్టేట్ భూమి రంగం సంబంధించిన వారికి మాత్రం శుభమయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో ఏ పని చేసినా కానీ మాత్రం ఈ డిసెంబర్ నెల చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి.
రుణ చిక్కులు చాలా ఉంటాయి, ఇచ్చే కాడ తీసుకునే కాడ జాగ్రత్త ఉండాలి. కానీ మాత్రం ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా శనేశ్వరుడికి నవగ్రహాలకు పూజ చేపించాలండి. మేము మంచి జరిగే అవకాశం ఉన్నది, ఇది విని చూసి పాటించే వారికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్.